APCC అధ్యక్షుడు రఘువీరా విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కర్ణాటకలో చేసినాం, ఇది ఇక్కడ ఆగదు, ముందు కూడా కొనసాగుతుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ 10 మంది తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ వెళ్తూనే ఉంటాం, బీజేపీని ఓడిస్తూనే ఉంటాం, కాంగ్రెస్కు అండగా ఉండమని ప్రజలు కోరుతూనే ఉంటాం. మన హక్కులు అమలయ్యే త్వరలో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి బీజేపీ వాళ్ళు, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బీజేపీ వాళ్ళు, ఇప్పటికైనా ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు పరచండి, లేకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోతారు అని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నిక ప్రజల మీద విశ్వాసంతో చేయలేదు బీజేపీ. 2000 రూపాయలకు తక్కువ లేకుండా ఓటర్లకు డబ్బులు పంచినారు. బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎముల్లో డబ్బులు లేవు. నేను 2000 రూపాయల నోట్లు చూడక దాదాపు 2-3 మాసాలైంది. నాకు ఇంతవరకు కనబడలేదు 2000 రూపాయల నోట్లు ఎట్లా ఉందో, నేను చూడలేదు. 2000 రూపాయల నోట్లు మొత్తం బీజేపీ వాళ్ళ దగ్గర చేరిపోయినాయి. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ పనిచేస్తా ఉన్నారు. నిన్న బీజేపీ వాళ్ళు 2000 రూపాయల నోట్లే పంచినారు, ప్రతి చోట పంచినారు. ఒక నోటు పంచినారు, 2 నోట్లు పంచినారు, 3 నోట్లు కూడా పంచినారు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఖర్చు పెట్టినారు. ఎంత హెరాస్ చేసినారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వేధించినారు ఎన్నికల్లో. నామినేషన్లు వేస్తూ ఉంటే సిబిఐ చేత రైట్స్ చేపించినారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఇళ్ల మీద. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేపించినారు నామినేషన్ వేసే రోజున. ఎన్ని దుర్మార్గమైన పనులు చేయాలనో అన్నీ చేసినారు. అయినా కర్ణాటకలోని ప్రజలు భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్కు 7 లక్షల ఓట్లు ఎక్కువగా ఇచ్చినారు. 7 లక్షల ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడు ఎక్కడ 29 రాష్ట్రాల్లో ఎప్పుడు చూడనటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఎక్కడ. 7 లక్షల ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువగా వచ్చినాయి బీజేపీ కంటే. కానీ సీట్లలో మాత్రం బీజేపీకు 104 వచ్చినాయి, కాంగ్రెస్కు 78 వచ్చినాయి. ప్రజలు మా వెంట నిలబడ్డారు. సాంకేతికంగా 4 సీట్లు వాళ్లకు ఎక్కువగా వచ్చినాయి. ఇంకా కౌంటింగ్ పూర్తి అయ్యే లోపలనే 2 పార్టీలు ప్రజాస్వామ్యతంగా జేడిఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మేము సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాదు, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటిది తీసుకున్నారు గవర్నర్ గారు. మేము ఒక్కటే కోరినాం, మీరు మణిపూర్లో, గోవాలో, మేఘాలయలో, అలానే బీహార్లో ఏ సూత్రాన్ని పాటించినారు మీరు?